హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ను వర్షాలు వదలటం లేదు. గత 4-5 రోజులుగా రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో కురుస్తున్న వానలు ఇప్పటికే తగ్గుముఖం పట్టాయి అనుకునేలోపు మరోసారి రాష్ట్రాన్ని వానలు ముంచెత్తనున్నాయి. 2 రోజులలో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే మరొక అల్పపీడనం ప్రభావం కారణంగా ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. గత కొద్ది రోజులుగా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల 13న ఆగ్నేయ అరేబియా సముద్రంలో విలీనమైంది. మళ్ళీ బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో 18 నుంచి రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న 2 రోజుల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. ఇప్పటికే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే కనిసంలో ఆల్ ట్యాప్ చేయండి.